పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ బట్టి ఉండొచ్చు, వీళ్ళ దీని వల్ల ఉండొచ్చు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుంది. వీటికి సంబంధించి అన్ని వేరీ వేసుకుని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్స్ అబ్బాయి ఇది, మా టీం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పెట్టుకోమని వద్దనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నాకు అదే ఇంతకుముందు అన్న ప్రజామతం ఆయనకే లేని వాళ్ళకే దొరుకుతుంది, కానీ అది చూసేది ఏముంది. మళ్ళీ ఎవరికి చెప్పాలంటే రహస్యం అంట, ఏమో ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్పారు. ఎక్కడన్నా అవకాశం ఇచ్చిన చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం లేదా పార్టీలో వాడుకుంటామన్నాక. అంతా అయ్యాక 175 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా, తడబడుతూ పెట్టిందా, కింద మీద పడి డెస్పరేట్గా పెట్టిందా అనేది మీరే చూస్తుంటారు. మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం, దాని క్యాలిక్యులేషన్స్ వీలైనంత చేస్తున్నాం, ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓవర్ నైట్ చేసింది కాదు, హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు, ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి. వీటిలో చేంజెస్ ఉంటాయి, మళ్ళీ ఇది అవుతాయి, ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది. అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది, మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడమో చంద్రబాబు నాయుడో లేకుంటే ఆయన కింద ఉండే వాళ్ళ మమ్మల్ని అనడమో కాదు. మేము అడ్రస్ చేసినా, తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మేము చేసినా, ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం, ఆయన వాదన ఆయన వినిపిస్తున్నాం. మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన తరపు వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా ధీమాతో ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం. రేపు పర్ఫెక్ట్గా టీంను దించుతాం. నువ్వు దించు, నువ్వు పెట్టు, వాళ్ళనే పెట్టుకోవద్దనిలే. లాస్ట్ 175 ముందు ఉంటే వాళ్ళ నీ దగ్గర పెట్టుకో. ఆ 175లో ముందు నీ దత్తపుతోడికి ఎన్ని ఇస్తున్నావు చెప్పు. అదే నేను అదే అంటున్నా కదా, మరి ఆయన కావాల్సింది అదే కదబ్బా. ఏడు పెందుకు మళ్ళీ ఆయనకు నిజంగా మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే, మేము అయిపోయినాం మార్చే కొద్ది ఇంకా ఇది ఊబిలో పడినట్టు పదాం అనుకుంటే, ఈ షుడ్ ఫీల్ హ్యాపీ, సెలబ్రేట్ చేసుకో మనం. ఎందుకు దాని గురించి అంత బాధపడడం? ఈసారి 100 టికెట్ల పైగా బీసీలకి కేటాయించాలి అనే ఒక ప్రస్తావన జరుగుతుంది, నిజమేనా సార్? నిజంగా అంతమంది మీరే ఎవరైనా చెప్తానరా? ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నట్టు కదా, ఆయన ఎవరు ఏదో ఇక్కడ ఎవరు ఉన్నారు మీరు అంటే ఏదో ఇంతకుముందు అన్నిందే ఎవరో అడిగారుగా మధ్య నిషేధం అని చెప్పినారు, అదొక్కటే అడుగుతున్నా అన్నట్టు. మాకు పరీక్షలు ఎన్ని పెట్టాలా, ఏం చేయాలనేది డిపి మన బీసీల దగ్గరో ఎస్సీల దగ్గరో లేదా మహిళలకు సంబంధించో ఎస్టీల దగ్గరో మైనారిటీలో అక్కడ మా క్రెడెన్షియల్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమో దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అయితే మేము అనుకోవట్లే. నువ్వు తిప్పలు పడాలా, చంద్రబాబు నాయుడు పడాలా, ఆయన మోసే వాళ్ళు పడాలా, దానికి సంబంధించి తిప్పలు పడాలా, ఎట్లా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడాలి. మాకు ఆ అవసరం లేదు, దాని గురించి పెద్ద మేము ప్రూవ్ చేసుకోవాల్సింది ఉందని నేను అనుకోవట్లే. కావాలని నువ్వు ఇంతే చేసినావు, 90 చేసినావు, ఆ 10 ఎందుకు చేయలే? నువ్వు 10 చేయలే కాబట్టి 100 ఫెయిల్ అనే తలకాయ లేని మాటలో లేదా కావాలని విషపూరితమైన ఆలోచనలతో చేసే మాటల గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేనబ్బా, ఈయన ఒక అనలిస్ట్ లాగా తయారైనట్టున్నాడు. డిబేట్లో కూర్చోమనండి. ఏబిఎన్లో ఈ మధ్య కొంతమంది ఖాళీ ఉండట్లేదు. ఏబిఎన్ ఎవరు ఇక్కడ మీరు చెప్పండి, మీ వాళ్ళకు చెప్పేసి అక్కడ డిబేట్లకు అందరు నువ్వేనా డిబేట్లకు పోతున్నట్లా, చాలా తక్కువ ఉన్నట్టున్నా. చంద్రబాబు నేను కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఆయన అనలిస్ట్ రోల్ ప్లే చేస్తానట్టున్నాడు కూర్చొని. ఆయన డిబేట్ దీంట్లో ఉంటే రోజు మేమేం చేస్తున్నాం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇవి చేయింది సరిగలేదు, ఇది చేసింది బాగాలేదు, ఓకే ఇది బాగుంది, ఇట్లాంటివి చెప్పినట్టు చెప్తే చెప్పండి. ఎస్సీ సీట్లో ఎస్సీలు కాక ఎవరు వస్తారు? ఎస్సీ సీట్లలో ఎస్సీలే వస్తారు. ఇంకా నేను నాకు సంబంధించి నేను చూసిన దాంట్లో ఇప్పుడు బీసీ పెరిగినారు, ఒక రకంగా పెంచినాం. ఇక్కడ చేసాము, అక్కడ చేసాము, రెండు చోట్ల చేసాము. అవి చేయమని బాగుంది, ఆయన చేయమని చెప్పు, ఆయన ప్రయత్నం చేయమని చెప్పు. మా ప్రయత్నం గురించి మొత్తం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మా నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా క్రెడెన్షియల్స్ ఈరోజు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా. ఎక్కడా లేని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి అంతకుముందు ఇంత ఉంటే ఒకేసారి ఇంత పెద్ద గీత గీశారు యాజ్ ఫార్ యాజ్ సంక్షేమం, అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి తగలమను. ఎంత తగులుతాడో ఆయన ఏం పిలుస్తాడో చూడమని చెప్పి ఖచ్చితంగా మన దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు సామాజిక సాధికారత దిశగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైనన్ని అయితే పెరుగుతాయి, ఆ వర్గాలకు పెరుగుతాయి. అండ్ 175 అది పర్ఫెక్ట్ టీం తయారవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మేము చేస్తున్నాం. చేతన అయితే చంద్రబాబు నాయుడు గారు అది చేసుకోమని చెప్పండి. అంతే తప్ప మా దానికి సంబంధించి రోజు అని పొద్దుపోని కామెంట్స్ చేయడం వల్ల ఆయనే ఇదైపోతాడు. ఆల్రెడీ ఎత్తిపోయినాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నీ చెప్పుకోకుండా వాళ్ళ మీద ఎందుకని జనం కూడా ఆయనే చెప్తున్నారు.
చేస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఎవరు ఆయన ఎప్పుడు సస్పెండ్ చేసి ఎంతకాలం అండి వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ఎవరమ్మా ఏం మీ కొత్తగా వచ్చి పెట్టినా కదా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మిగిలిన వాళ్ళను చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి తప్పించి వాళ్ళు లేరు పార్టీలో లేరు పార్టీలో లేని వాళ్ళు ఎప్పటికీ వచ్చి మాట ఎందుకు మేము చెప్పాలి